ప్రకాశం జిల్లా దర్శిలోని ఎంపీడీఓ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులకు గ్రామ వాలంటీర్లకు ఎక్స్ఎస్ఏ రాజేంద్ర ప్రసాద్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాగృతి మద్యం నిషేధం సందర్భంగా అనేక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దర్శి నియోజకవర్గంలోని గ్రామ పోలీసులకు, గ్రామ వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు ఆయన తగిన సూచనలు చేశారు. మద్యం ఎక్కడైనా అక్రమంగా అమ్మితే వెంటనే పోలీసులకు తెలపాలన్నారు. ఎలాంటి చర్యలకు పాల్పడి మద్యం అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. జాగృతి కార్యక్రమం జనాల్లో మద్యం వాడకం వల్ల కలిగే నష్టాలని వాటిని గ్రామ పోలీసులకి, గ్రామ వాలంటీర్లకి తెలియజేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. తులసి మండలంలోని గ్రామ పోలీసులు, వాలంటీర్లందరూ కూడా ఇక్కడ సమావేశానికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ పాక్షిక మద్య నిషేధం వైపుగా తీసుకెళ్లే విధంగా గ్రామాల్లో ఎక్కడ మద్య అమ్మకాలు కానీ నిర్వహణ కానీ ఉంచకూడదని ఇలాంటి ఏమంటే డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి సహకరించవలసిందిగా కోరడం జరిగింది. వీళ్ళందరూ చెప్పిన తర్వాత గ్రామాల్లో ఎక్కడ కూడా మద్యం ప్రభావం గ్రామ పోలీసులు కూడా వాళ్ళ నిధులతో ఉండే గ్రామంలో జరిగే మద్యానికి సంబంధించిన సమాచారం ఇచ్చేదానికి కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు.